మా డాక్టర్లు కూడా చాలా గొప్పగా సేవ చేస్తా ఉన్నారు ఈ సందర్భంలో మీడియా ద్వారా ప్రజల్ని కొడతా ఉన్నా ఏదైనా ప్రాబ్లం ఉంటే ఎందుకంటే వైద్యం అనేది చాలా కత్తి మీద సాము లాంటిది బాగా అయితే బయటకు వచ్చే చాలా తక్కువ ఏదైనా కొద్ది ప్రాబ్లం అయితే ఫెయిల్ అయిందని చెప్పి బాధపడతా ఉంటారు బాధపడతా ఉంటారు ఆ బాధను చూడలేక 10 మంది అదే మంజూరైంది 2 కోట్ల 15 లక్షల తోటి రిపేర్ నడుతుంది 90 రోజుల లోపల ఖచ్చితంగా ఇన్స్టాల్ చేసే కార్యక్రమం ఉందని చూసి గోడలకు అంతా దాని రేడియేషన్ రాకుండా చేయాల్సి ఉంటుంది కాబట్టి అవన్నీ రిపేర్ జరుగుతున్నాయి వితిన్ 2 టు 3 మంత్స్లో సిటీ స్కాన్ కూడా ఏర్పాటు చేయవలసిందని చెప్పి సుందరబాబు చెప్పారు ఇప్పుడే చూసారు చాలా మంది పక్షవాతం పేషెంట్లు కూడా వస్తున్నారు పక్షవాతానికి అతి ముఖ్య కారణాలలో బీపీ షుగర్ అందుకోసం బీపీ షుగర్ అన్న వాళ్ళు ఎవరు కూడా అశ్రద్ధ చేయొద్దు ప్రత్యేకంగా వచ్చి ఇక్కడ టీచర్ కింద చూసే ముందు నలుగురు ప్లస్ సీనియర్ రెసిడెంట్స్ ఉన్నారు కాబట్టి ఎంతమంది 100 మంది పేషెంట్లు వచ్చినా 200 మంది వచ్చినా చూసే సామర్థ్యం మా డాక్టర్లకు ఉన్నది కాబట్టి బీపీ షుగర్ ఉన్నవాళ్ళు బీద వాళ్ళు ప్రైవేటుకు పోలేని వాళ్ళు అందరూ కూడా ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి రెగ్యులర్ చూపించుకోండి అది అశ్రద్ధ చేయడం వల్ల పక్షవాతం వస్తుంది మెదడులో అక్కడ రక్తనాశం వచ్చింది ఇంతకుముందు చూసినాం మరి అలాంటి తొందరగా టెస్ట్ చేయడానికి సిటీ స్కాన్ కూడా ఏర్పాటు చేస్తున్నాం న్యూరో సర్జన్ కూడా ఇక్కడ అపాయింట్మెంట్ చేయండి నైట్ అని చెప్పి ఈ సందర్భంగా గుంత ఆపరేషన్ ముక్క ఆపరేషన్ ఇవన్నీ కూడా కడుపు ఆపరేషన్లు అన్నీ కూడా ఇక్కడ జరుగుతూ ఉన్నాయి దాంతో పాటుగా డెంగ్యూ జ్వరం కావచ్చు మలేరియా కావచ్చు మెదడుబాబు కావచ్చు పక్షవాతం కావచ్చు బీపీ షుగర్ టైఫాయిడ్ అన్నింటి కూడా వైద్యం జరుగుతూ ఉన్నాయి దీంతో పాటుగా కొత్త హాస్పిటల్లో మానసిక వైద్యం అంటే ఏమైనా మెదడుకి ఏమైనా బీమారులు పిచ్చి పిచ్చి చేస్తే చర్మవ్యాధి డాక్టర్లు అందరూ కూడా మన కొత్త దాఖలు ఉంటారు కంటి డాక్టర్లు కూడా వచ్చారు కొత్తగా కంటి ఆపరేషన్లు కూడా చేయాలని చెప్పి నేను గౌరవ సూపరింటెండెంట్ గారిని డాక్టర్లు కోరుతా ఉన్నా ఎందుకంటే ప్రపంచంలో ఎక్కువ అందులు ఉన్న దేశం భారతదేశం ఇలా 9 లక్షల మంది అందులు తెలంగాణలో ఉన్నారు ముఖ్యమంత్రి గారు కంటి వెలుగు కార్యక్రమం చేసి ఎంతో మందికి అద్దాలు ఇచ్చారు పరీక్షలు చేయించారు ఆపరేషన్ అనేసరికి కంటి చాలా సున్నితమైనది సెన్సిటివ్ కాబట్టి ఒక విధానంతో ఆలోచన చేయాలని చెప్పి కొంత స్లో చేస్తున్నారు కానీ నేను గౌరవ సూపరింటెండెంట్ గారిని డాక్టర్స్ కోరుతా ఉన్నా వీలైనంత త్వరగా ఉచితంగా కంటి ఆపరేషన్లు కంటి పరీక్షలు ఇక్కడ జరగాలి కంటి పరీక్షలు చేయడానికి 4 డాక్టర్లు ఉన్నారు నేను మీడియా ద్వారా తెలియజేస్తున్నా కంటి పరీక్షలకు మీరు ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి డాక్టర్ల సేవలు వినియోగించుకోవాలని చెప్పి జగిత్యాల మరి చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలను కోరుతూ ఇవాళ ఈ ఆ వైద్యం అని కాకుండా ఇది అది అని కాకుండా జ్వరం కాడికెళ్ళి పెడితే బీపీ షుగర్ నుంచి పెడితే మెదడుకు ఏదైనా అవసరం పడితే ఆపరేషన్ చేసే న్యూరో సర్జన్ కూడా ఇక్కడ ఉన్నారు ఎమర్జెన్సీలు ఉంటే ఏదైనా పక్షపాతమో మెదడుకి ఏమైనా వస్తే కూడా చూసే నరాల డాక్టర్ కూడా ఇప్పుడు ఇక్కడ అపాయింట్ అయ్యారు నేను గౌరవ సూపరింటెండెంట్ గారిని కోరుతా ఉన్నా అందరినీ కూడా కొంత సమన్వయపరిచి కోఆర్డినేట్ చేసి వీధ పడులు వదైన వర్గాల ప్రజలే వస్తారు కాబట్టి వాళ్ళకి మంచి సేవలు అందించాలని చెప్పి కోరుతూ మరొకసారి మీడియా ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా వైద్య శాఖ మంత్రి హరీష్ రావు గారికి గౌతమ్మ గారికి ఈశ్వరన్న గారికి కూడా నిరంతరం మాకు సహకారాలు అందిస్తున్నందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ అయిన తర్వాత మళ్ళీ ఉన్నత చదువు చదివే డాక్టర్లను తీసుకొచ్చినాము గౌరవ ప్రిన్సిపల్ గారు సూపరింటెండెంట్ గారు నేను కోరడం జరిగింది కలెక్టర్ గారు కూడా లెటర్ పెట్టారు నిన్న కూడా నేను అక్కడి మెడికల్ కాలేజ్ డీన్ ప్రతిమ వాళ్ళతో మాట్లాడినా అక్కడ ఎక్కువ మంది వైద్య విద్యార్థులు ఉన్నారు వైద్య విద్యార్థులు అంటే సీనియర్ వైద్య విద్యార్థులు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళను ప్రతి డిపార్ట్మెంట్కి ఇద్దరికి ఇస్తామని చెప్పారు వాళ్ళు నైట్ డ్యూటీలు కూడా చేసే విధంగా కొన్ని వసతులు కూడా ఇప్పుడు చూసాం మరి ఇవన్నీ చూస్తున్న సందర్భంలో నాతో పాటు ఇక్కడ పాల్గొన్న మా అందరికీ ఇవన్నీ చూపెట్టిన గౌరవ సూపరింటెండెంట్ రాములు గారికి తోటి డాక్టర్లకు మిగతా నాన్ మెడికల్ సిబ్బందికి పాత్రికేయ మిత్రులకు వివిధ ఉదాహరణ అధికారులకు మా కౌన్సిలర్ గారికి అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా ప్రత్యేకంగా ఇవాళ జిల్లా అయిన తర్వాత ఇంతకుముందు నేను చెప్పినట్టు జిల్లా న్యాయస్థానం కూడా ఇక్కడ వచ్చింది ఎవరు ఊహించాలి జిల్లా న్యాయస్థానం కూడా వస్తారు మరి అన్నీ కూడా ముఖ్యమంత్రి గారు ఏర్పాటు చేస్తున్నారు దీనివలన గత కొన్ని దశాబ్దాలుగా అంటే 70-80 ఇళ్ళకెళ్ళి
ఎంత దవాఖాన ఉండినో అంతకు డబల్ దవాఖాన ఏకదమ్న మనం కొత్త బస్ స్టాండ్ దగ్గర తెచ్చుకున్నాం. ఎక్కువ ఖర్చు మనకు వైద్యానికి అయితే ఉంటుంది. ఇవాళ దాదాపు అక్కడ 150 ఇక్కడ 250 260 పడకలు ఇవాళ ఫుల్గా ఉన్నాయి. బయట ఏ దవాఖానకు